ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఈరోజు మనమంతా ఇక్కడికి ఒక విశేషమైన జ్ఞానాన్ని తెలుసుకునేందుకు అర్జునులుగా వచ్చాము. జ్ఞానాన్ని ఆర్జించడానికి, స్వీకరించడానికి మనకి జ్ఞానాన్ని పరమాత్మ మీడియేటర్గా వీణా బెహెన్జీని పంపించారు. అంటే వీణా దీదీ చాలా విశేషమైన ఎక్స్పీరియన్స్ ఉంది గీతా శ్లోకాలేక ఆధ్యాత్మిక రహస్యాలని చెప్తూ రాజయోగ అభ్యాసం ఎలా చేయాలో చాలా విశేషంగా, చాలా అర్థసహితంగా వివరిస్తున్నారు. అయితే దీదీని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. కర్తాల ధ్వనులతో స్వాగతం పలుకుదాం. మనం దీదీ గురించి ఒక కొన్ని విషయాలు తెలుసుకుందాము. అంటే దీదీ మనకి కర్ణాటక నుంచి ఇక్కడి వరకు వచ్చారు. హుబ్లీ సబ్ సెంటర్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. అక్కయ్య 1962లో జన్మించి 1977లో ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందారన్నమాట. అంతకు ముందు నుంచే, బాల్యావస్థ నుంచే దీదీ ఈ గీతా శ్లోకాల పట్ల గొప్ప అనుభవాన్ని ఆల్రెడీ మననం చేసేసారు. ఆ తర్వాత 77లో ఈ బ్రహ్మకుమారి సంస్థలోకి వచ్చారు. ఈ ఆధ్యాత్మిక ఒక్కొక్క శ్లోకం యొక్క వివరణ, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క రహస్యాన్ని ఇంకా డీప్గా రీసెర్చ్ చేసి చాలా డీప్గా మన ముందుకు వివరించడానికి వచ్చారు. దీదీ యొక్క విశేషత అయితే చాలా ఎక్కువే ఉంది. 1978లో ఈ బ్రహ్మకుమారి సంస్థలోకి వచ్చిన తర్వాత 78లో దీదీ తమ యొక్క జీవితాన్ని ఈ బ్రహ్మకుమారి సంస్థ ఈశ్వరుడికి అంకితం చేసుకున్నారు. దీదీకి 4 లాంగ్వేజెస్ బాగా గ్రిప్ ఉంది. అంటే కర్ణాటకలో పుట్టారు అంటే మదర్ లాంగ్వేజ్ అయితే కన్నడ, కానీ హిందీ, ఇంగ్లీష్, తెలుగు కూడా నేర్చుకొని గీతా శ్లోకాలతో మన ముందుకు వివరించడానికి వచ్చారు. దీదీ ఇప్పటికీ 79 ప్రోగ్రామ్స్కి పైగానే అనేక చోట్ల ప్రోగ్రామ్స్ చేయడమే కాకుండా ఎంతోమందికి ట్రైనింగ్ కూడా ఇచ్చారు. అయితే దీదీ నుంచి మనం అనుభవపూర్వకంగా శ్రీమద్ భగవద్గీత యొక్క ఆధ్యాత్మిక రహస్యం రాజయోగం గురించి వివరిస్తారు, మనందరం తెలుసుకోవచ్చు. అందరు అటెన్షన్తో విందాము. ఇంకొకసారి ప్రీతిపూర్వకంగా ఓం శాంతి చెప్తారా? ఓం శాంతి. భారతీయ సనాతన సంస్కృతిలో ఓంకారము చాలా పవిత్రమైన శబ్దం అన్నమాట. ప్రణవ మంత్రం అంటారు దీనికి. అందుకే అన్ని మంత్రాలని చెప్పేదానికంటే ముందు ఓంకారం ఉంటుంది కదా. ఓం విష్ణువే నమః, ఓం రుద్రాయ నమః, ఓం నమశివాయ, ప్రతి ఒక్కటి స్టార్ట్ అవుతుంది ఓంకారంతో. ఈరోజు శ్రీమద్ భగవద్గీత ఒక ఒత్తిడి నిర్వహణ చేయడానికోసం సహజమైన ఉపాయం ఎలా, దాని గురించి కొన్ని విచారాల్ని, శ్రీమద్ భగవద్గీతలో చెప్పినటువంటి విచారాల్ని వింటాము. శ్రీమద్ భగవద్గీతలో వర్ణించిన రాజయోగం ద్వారా మానసిక ఒత్తిడి ఎలా నియంత్రణ చేయడానికి వస్తుందని, ఎందుకు అవసరం శ్రీమద్ భగవద్గీత ద్వారా ఈ యొక్క తెలివి లేదా జ్ఞానం అంటే, చూడండి మీ ఊళ్ళో కూడా నవగ్రహాలని పూజ చేస్తారనుకుంటాను. ఉన్నాయా నవగ్రహ మందిర? చూసినారా మీరు? నవగ్రహాలు ఒకరి ముఖం ఒకరు చూసుకోరు అన్నమాట.
అన్ని నవగ్రహాలకు పూజ ఉంది. ఒక్కటి ఇలా ఉంటే ఇంకొకటి ఇలా ఉంటుంది. మనుషులు కూడా అలాగే అయిపోయినారు అన్నమాట. ఒక్కరి ముఖం ఇంకొకరు చూసుకోరు. వాళ్ళ వాళ్ళందరూ చాలా బాగానే ఉన్నారు, మంచి వాళ్ళందరూ. అయితే వేరే వాళ్ళతో మాత్రం అడ్జస్ట్ కాదు. వాళ్ళ ముఖం చూస్తే కొంచెము 36 అన్నమాట, 36 తెలుసు కదా. అలాంటి మనిషికి వసుదైవ కుటుంబం యొక్క అద్భుతమైన సందేశం శ్రీమద్ భగవద్గీత ద్వారా ఎలా దొరుకుతుంది. అందరూ కర్మమేమో చేస్తున్నాము, చాలా బాగా సంపాదిస్తున్నాము. అయితే కర్మాన్ని యోగముగా ఎలా చేంజ్ చేసుకోవాలి, కర్మయోగం అంటే ఏంది, దాన్ని అర్థం చేసుకునేది కూడా ఒక ఉద్దేశం అన్నమాట. మీకందరికీ తెలుసు శ్రీమద్ భగవద్గీత ప్రపంచంలో చాలా ఎక్కువ భాషానికి భాషాంతరితమైన అద్భుతమైన గ్రంథం అన్నమాట. ఈ భాషలో ట్రాన్స్లేషన్ లేదని చెప్పరు మీరు. ప్రపంచంలో ఉండే అన్ని భాషల్లో ట్రాన్స్లేషన్ ఉంది. ఎన్నో విమర్శలు రాసినారు, వ్యాఖ్యానాలు రాసినారు భగవద్గీత గురించి. పెద్ద పెద్దలు అందరూ రాసినారు. భగవద్గీతలో, భగవద్గీత ధ్యాన శ్లోకంలో భగవద్గీత గురించి చాలా మంచి మాట చెప్తారన్నమాట. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపా తమః వందే పరమానంద మాధవం అని. భగవద్గీత ఇలాంటి ఒక గొప్ప శ్రేష్టమైన జ్ఞానం అంటే, ఆ జ్ఞానము మా జీవితంలో వచ్చేస్తే జీవితంలో అసాధ్యం అనేది ఏది ఉండదు. మాటలు రాని వాడు కూడా మాటలు నేర్చుకుంటాడు. అలాంటి శ్రేష్టమైన అద్భుతమైన మార్గదర్శనం ఇది అని. ఇక్కడ ఒక చిత్రం ఉంది. అర్జునుడు, పురాణములో వర్ణించిన మహాభారత అర్జునుడు పక్కనే ఇంకొక చిత్రం పెట్టినాము, అది వర్తమాన అర్జునుడు. అప్పుడు ఒక అర్జున్ని కూర్చోపెట్టినారు. నేను అనుకోను అర్జునుడు ఒక్కరి కోసం ఇంత పెద్ద జ్ఞానం భగవంతుడు ఇచ్చినాడని. హీస్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఆల్ హ్యుమానిటీ, మానవ జాతికి ప్రతినిధి రూపంగా అర్జున్ నేమ్ చేస్తున్నారు అక్కడ పెట్టినారు. ఇంకా కొంతమంది ఏమంటారంటే భగవద్గీత ఎవరిదైనా మృత్యు అయినప్పుడు చదవాలి కదా, అలాంటి మాన్యత కొందరు పెట్టుకున్నారు. ఇంకా కొందరు ఏమంటారంటే భగవద్గీత వయస్సు అయిన తర్వాత వృద్ధాప్యం వచ్చినప్పుడు చేయడానికి ఏది పని లేనప్పుడు అప్పుడు కూర్చొని ఏం చేయాలి, భగవద్గీత అధ్యయనం చేయాలి. లేదండి, భగవద్గీత చెప్పింది ఎవరికి చెప్పండి, ధృతరాష్ట్రుకి చెప్పినారా, భీష్మ పితామహుడికి చెప్పినారా, ఎవరికి చెప్పినారు భగవద్గీత? అర్జునుడు. అతను ఎలా ఉన్నాడు, పెద్దోడా, ఓల్డ్ ఏజా, చిన్నగా ఉన్నాడా, యువ కదా. యువస్థితిలో ఉండే అర్జున్ని కూర్చోపెట్టినారు అంటే ఇట్ ఇస్ ఫర్ ఆల్, అందరి కోసం భగవద్గీత ఉంది తప్ప వయస్సు అయిన తర్వాత మాట్లాడేదానికి ఎవరు లేరు. ఇంకా పోయే దినం దగ్గరికి వచ్చేసింది, అప్పుడు భగవద్గీత చేయాలా చదవాలా అనేది తప్పు భ్రాంతి అన్నమాట. మరి భగవద్గీత ఎందుకు చెప్పబడింది, ఎస్పెషలీ వై, ఎందుకోసం? మీరు భగవద్గీత చదివిన వాళ్ళు, చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ, ఒకసారి చూస్తున్నా, ఒకసారి ప్లీజ్. భగవద్గీత చదివే వాళ్ళు చాలా మంది. భగవద్గీతలో మొత్తం 700 శ్లోకాలు ఉన్నాయి, 700 శ్లోకాలు. 700 శ్లోకాలు ఉన్నాయి, 18 అధ్యాయం ఉంది. మొదటి అధ్యాయం దానికి విషాద యోగం అంటారు. ప్రపంచంలో భగవద్గీత గురించి భాష్యం అని అంటారు కదా, వ్యాఖ్యానం రాసింది, మొట్టమొదట రాసింది ఆదిశంకరాచార్యులు. ఆదిశంకరాచార్యులు అతను ఫస్ట్ అధ్యాయానికి, మొదటి అధ్యాయానికి భాష రాయలేదు. రెండో అధ్యాయం నుంచి భాష దొరుకుతుంది మీకు. ఎందుకంటే అక్కడ ఫస్ట్ అధ్యాయంలో ఏది భగవాను వాచలేదు, భగవాను ఆచలేదని దాన్ని వదిలిపెట్టినారు. అయితే ఈరోజు మనం కొంచెం మొదటి అధ్యాయం కూడా చూస్తాం, ఎందుకు భగవద్గీత చెప్పబడింది. ఈ మీ ఎదురుగా ఒక శ్లోకం పెట్టినా నేను, ఇది మొదటి అధ్యాయం. దృష్ట్వేవం స్వజనం కృష్ణ యూత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్తాని ముఖం చ పరిశుష్యతి. ఇది అర్జునుడి ఒక మనస్థితి అన్నమాట. రెండు సైన్యం ఉన్నాయి, మధ్యలో అర్జునుడు నిలబడినాడు, అతని రథం ఉంది. అందరిని చూసినప్పుడు ఆ మనస్థితి ఎలాగైంది, ఆ మనస్థితి వర్ణన చేస్తున్నారు వేషమహాశయులు. కృష్ణ యుద్ధాసక్తులైన ఎదురుగున్న వాళ్ళందరూ చుట్టాలు, నా స్వజనులు. వీళ్ళన్నీ చూస్తే నాకు కొంచెం ఏమవుతుంది, తడపడిస్తున్నాను నేను,
నోరు ఎండిపోతూ ఉంది నాకు. మీకు ఎప్పుడైనా అలా అయిందా? ఎగ్జామ్ రాసే టైంలో కాలేదా? అక్కయ్యలకు పెళ్ళి చాలా బాగా ఇష్టం పడి పెళ్ళి ఫిక్స్ చేసుకుంటారు. పెళ్లి రోజు వచ్చినప్పుడు ఏమవుతుంది కదా, చాలామందికి అవుతుంది అన్నమాట అలాంటిది. భయము, ఎక్కడో పోతుందాం, ఏమైపోతుందో ఏమో అని ఒక రకమైన, దానికి ఏమంటారంటే డిలే మా అంటారు. చేసుకోవాలా అని ఇష్టం ఉంది, అయితే కూడా ఒక రకమైన లోపల ఏదో ఒక భయం, ఘబరాహట్ అంటారు. అలాంటి స్థితి అర్జునికి వచ్చిందనమాట. ఇంకొక శ్లోకం ఏం చెప్తుందంటే, వేపతుష్ట శరీరేమే రోమహర్షిష్ జాయతే గాంధీవం శ్రంసతే హస్తాత్ త్యక్చైవ పరిదహ్యతే. శరీరం అంతా కంపిస్తూ ఉంది, గాంధీవము పడిపోతూ ఉంది, దేహం అంతా ఎంతా ఉంది, నిలబడానికి కూడా కాదు, జ్వరం వచ్చినట్టు అనుభవం వస్తూ ఉంది. ఎందుకు? దీనికి మెడికల్ సైన్స్లో టెంపరరీ డిప్రెషన్ అంటారు. ఏమంటారు? టెంపరరీ డిప్రెషన్ అన్నమాట. ఎప్పుడైనా ఎక్కువ కోపం వచ్చినప్పుడు మీకు అలాంటి అనుభవం కలిగి ఉండొచ్చు. చూడండి ఎలా ఉంది అర్జుని మనోదశ అంటే, యుద్ధంలో అందరినీ ఓడించాలా అని ఉత్సుకత ఉంది, అయితే యుద్ధ భూమిలో నిలబడినప్పుడు దానికి విభిన్నంగా అనుభూతి చేస్తున్నాడు. उसने पंचाली का अपमान करके सारे भरत वंश का अपमान किया है, किंतु है तो वो जेष पिताश्री का जेष पुत्र है ना, ये तो बड़े खेद की बात है। गांडी बम पड़े पोंदे कि भूमि के एक टुकड़े के लिए हम लोग कोई लाशक बनने को तैयार हो गए। हे शांति देव, यदि सब कुछ खोकर भी मुझे शांति मिले और मैं कुल के नाश के पाप से बचाऊं, तो यह शांति बहुत सस्ती है केशव। धर्म और अधर्म के बीच में खड़ा हूं, किंतु यह निर्णय नहीं ले पा रहा हूं कि धर्म किस ओर है और अधर्म किस ओर। मेरा मार्गदर्शन कीजिए केशव। इंद्रियों को सुखा देने वाले शोक से बचने का मार्ग दिखलाइए मुझे। తర్వాత ఈ క్లిప్పింగ్ ఎందుకు చూపించినారంటే, అర్జునుడు ధనుర్ధరుడు చాలా మంచి యుద్ధ విద్య నేర్చుకున్నాడు, విద్వాంసుడు, యుద్ధం చేయాలని 13 సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నాడు. కృష్ణ సంధానానికి వెళ్తే నాకు సంధానం వద్దన్నాడు, స్వర్గలోకానికి వెళ్ళి అస్త్రశస్త్రాల్ని నేర్చుకుని తీసుకుని వచ్చినాడు, అన్యాయాన్ని సహించుకొని ఉండేది అధర్మం అంటాడు, అధర్మం నాశనం చేయాలి అందుకే అందరినీ చంపేస్తానంటాడు. అలాంటి వాడు యుద్ధం యొక్క సమయం వచ్చినప్పుడు ఎందుకు నేను యుద్ధం చేయనని చెప్పినాడు? నయోత్సే గోవిందం, నేను యుద్ధం చేయను. ఉత్తేజితమై ఉన్నాడు కానీ ఆత్మవిశ్వాసం లేదు, ఆకాంక్ష ఉంది, యోగ్యత అనుభవం చేయలేకపోయినాడు. ప్రణాళిక ఉన్నది కానీ స్వయంని పర్సూయింగ్, ప్రేరేపితంగా చేయలేకపోతున్నాడు. ఇది వర్తమాన ప్రపంచంలో ప్రతి ఒక్కరి సమస్య అన్నమాట. అందరిది థాట్స్, ఫీలింగ్స్ అన్నీ ఉన్నాయి, సెల్ఫ్ ఎస్టీమ్ లేదన్నమాట, స్కిల్స్ ఎన్నో ఉన్నాయి, విల్ పవర్ లేదు. ఇది వర్తమాన సమస్య ఉంది కదా ప్రపంచంలో, అన్ని దగ్గర చూస్తున్నాం. అలాంటి స్థితిలో ఇది కొంచెం డైలాగ్ వినండి, వింటే అప్పుడు యాక్చువల్లీ ఏమి, ఎందుకోసం భగవద్గీత చెప్పబడిందని అర్థమవుతుంది. और इस युद्ध में विजय प्राप्त करने के लिए मैं किन लोगों के प्राण दांव पे लगा रहा हूं? दोनों ही ओर तो एक ही वंश के लोग खड़े हैं। मैं अपने कुल के शवों पर अपना राजभवन नहीं खड़ा कर सकता। मैं उस राजसुख का क्या करूंगा जिससे भरत वंश के लहू की महक आ रही होगी? जिन गुरुजनों के चरणों पर सिर रखा उन्हीं का सर काट फेंकूं? जिसे इस धनुष पर वाण लगाना सीखा उसी पर वाण चलाओ केशव। मुझे इन मूल्यों पर विजय नहीं चाहिए केशव, मुझे इन मूल्यों पर विजय नहीं चाहिए। पृथ्वी का राज्य तो फिर भी पृथ्वी का राज्य है, मुझे इन दामोद त्रिलोक का राज भी नहीं चाहिए। दुर्योधन भी है तो मेरा ही भाई ना, माना कि उसने हमारे साथ कपट किया है, उसने पंचाली का अपमान करके सारे भरत वंश का अपमान किया है, किंतु है तो वो जेष पिताश्री का जेष पुत्र।
खड़े हो जाओ। खड़ा कैसे हो जाओ मधुसूदन, खड़ा कैसे हो जाओ? पितामह का वध करने के लिए खड़ा कैसे हो जाओ? कुरुश्रेष्ठ पर प्रहार करने के लिए खड़ा कैसे हो जाओ? जो मेरे लिए पूजनीय है उनसे युद्ध कैसे करूं? जिन गुरुओं ने मुझे विजय का मंत्र सिखाया उन्हें पराजित करने के लिए कैसे खड़ा हो जाऊं? इन महापुरुषों पर हाथ उठाने से तो कहीं अच्छा है कि मैं ये हाथ भिक्षा के लिए फैलाऊं। भिक्षा में मिली हुई रोटी इन महापुरुषों के रक्त से सनी भी नहीं होगी। हे ऋषिकेश, मैं तो ये भी समझ नहीं पा रहा हूं कि इस युद्ध में विजय श्रेष्ठ है या पराजय। धृतराष्ट्र पुत्र शत्रुओं की भांति मेरे सामने खड़े हैं। मैं जानता हूं कि उनका वध किए बिना जीना संभव नहीं है, किंतु हे केशव, उनका वध करने के उपरांत भी जीना सहज नहीं होगा। क्या वो मेरे भाई नहीं है केशव? बोलिए केशव। మీరు ఈ డైలాగ్ విన్న తర్వాత మీకేమనిపించింది? 13 సంవత్సరాలు యుద్ధానికి తయారు చేసినప్పుడు వీళ్ళతో యుద్ధం చేయాలి అని అతనికి తెలియదా? ముందు తెలిసి కదా. అయితే యుద్ధము సమయం వచ్చినప్పుడు వీళ్ళు నా వాళ్ళు కదా, నా బంధువులు కదా, నా సోదరులు కదా, నా చుట్టాలు కదా, అలాంటి భావన ఎందుకు వచ్చింది? దీనికి భగవంతుడు ఏమంటాడంటే, భగవద్గీతలో 2వ అధ్యాయంలో 1వ శ్లోకం వస్తుంది, కుతస్త్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యాజుష్టం అస్వర్గం అకీర్తికరం అర్జున. ఇలాంటి మాటలు ఎందుకు చెప్తున్నావు? క్లైబ్యమ్మ స్మగ మహాపార్థ, శిఖండిలాగా ఎందుకు మాట్లాడుతున్నావు అంటాడు భగవంతుడు. శిఖండిలాగా ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు మూర్ఖతనమైన ఈ మాటలు అని అంటాను. ఈ శ్లోకం చూడండి, మొత్తం భగవద్గీత చెప్పడానికి ఇది ఇంపార్టెంట్. నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమా హవే న కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నోడాజ్యేన గోవింద కిం భోగైర్ జీవితేనవా. ఇది కుతస్త్వాకష్మలమిదం. ఇప్పుడు భగవద్గీత ఎందుకు చెప్పబడింది అంటే, అర్జునుడు ఒక 15 డిలెమాస్ పెట్టినాడు, కన్ఫ్యూజన్ అన్నమాట. ఆ కన్ఫ్యూజన్కి జవాబు ఇవ్వడానికి కోసం భగవంతుడు భగవద్గీత చెప్పినారు. అందుకే భగవద్గీత ఇట్ ఇస్ అ కౌన్సిలింగ్ మెథడ్, అదొక మంత్రణ. ఇద్దరు కూర్చున్నారు, ఒకడు తన సమస్య అంతా చెప్పుకుంటున్నాడు. మొత్తం సమస్య విన్న తర్వాత సమస్య నుంచి బయటికి ఎలా రావాలని మార్గదర్శనం చెప్పబడింది. ఎదురుగా ఒకరినే చూపించినారు, అయితే మొత్తం మానవ జాతి కోసం భగవంతుడు వర్తమానము భూతకాలం భవిష్యత్ కాలంలో కావలసిన అద్భుతమైన కౌన్సిలింగ్ అన్నమాట భగవద్గీత. ఈ 15 డిలెమాస్ ఏది చూడండి, స్వజన హత్య శ్రేయస్కరం కాదు. ఇప్పుడు మొదట కన్ఫ్యూజన్ ఏంది అంటే, స్వజనలు అంటే ఎవరని చెప్పండి? ఎవరు? మా చుట్టాలు బంధువులు, వాళ్ళని స్వజనలు అంటారు మీరు. అయితే మీరు పెద్దలు అయ్యేంత వరకు ఎంతోమంది మీకు సహకారం ఇచ్చినారు, వాళ్ళెవరు స్వజనులు కాదా? ఎదురింటి వాళ్ళు, పక్కనింటి వాళ్ళు, టీచర్స్, ఫ్రెండ్స్, వాళ్ళు మీ బంధువులు కాదు వాళ్ళు. అయితే మీరు స్వజనులు అవునా కాదా? మీ బీదిలో ఉండేవాళ్ళు, మీ భాష మాట్లాడేవాళ్ళు, మీ జాతి వాళ్ళు, మీ ఊర్లో ఉండేవాళ్ళు, ఎవరికి స్వజనం అని చెప్పాలి? ఇప్పుడు కూడా ఈ కన్ఫ్యూజన్ అందరికీ ఉందన్నమాట. ఒక చిన్న పాప నుంచి మనిషిలాగా పెద్ద వ్యక్తిలాగా కావాలంటే అంతవరకు ఎంతోమంది సహాయం అయింటుంది కదా జీవితంలో. అయితే పెద్దగా అయిన తర్వాత, ఒక పొజిషన్కి వెళ్ళిన తర్వాత అందరినీ మర్చిపోయి నా చుట్టాలు మాత్రమే నా స్వజనులు అని కూర్చుంటే అలాంటి వాళ్ళకి మూర్ఖుని అని తప్ప ఇంకేం చెప్తారు చెప్పండి? అవునా కదా. ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. పొలిటికల్ తీసుకోండి, లేదా మీరు బ్యూరోక్రాట్స్ తీసుకోండి, ఎక్కడ చూసినా ఇలాంటి ఒక కన్ఫ్యూజన్ అందరికీ ఉందన్నమాట. 2వ కన్ఫ్యూజన్ ఏది, అటువంటి విజయం తెగదు. జీవితంలో అన్ని విజయాని కోసం చేయమండి. ఇంతమంది తల్లులంతా కూర్చున్నారు ఇక్కడ. మీ పిల్లల్ని పెద్దగా చేసేటప్పుడు ఎన్నోసారి మీరు వాళ్ళ ఎదురుగా అపజయం, సరేలా నానా నువ్వే చెప్పింది సరే నాది లేదని వంగల్సి వస్తుంది, అవునా కదా? ప్రతిసారి లేదు లేదు నేనే సరే అని కూర్చుంటే పోదు, సరిపోదు జీవనంలో. అందుకే జీవితం యొక్క ఉద్దేశం బ్రతికేది తప్ప విజయం పొందేది కాదు. అన్ని దగ్గర విజయమే పొందాలని జీవితంలో లక్ష్యం ఎవరికి ఉండదన్నమాట. 2వది, అటులు సాధించిన రాజభోగానికి అర్థమేమి? 3వ కన్ఫ్యూజన్ ఏమి? ఇంత జరిగాక ఎందుకు తల్లి కోసం, తండ్రి కోసం, బిడ్డల కోసం, భర్త కోసం, భార్య కోసం, ఎవరి కోసం జీవితం?
అందరూ ఎవరి కోసం జీవించామంది అన్నమాట, మన కోసం. నేను బ్రతికితే కదా అందరూ ఉండేది. అయితే ఇది అర్థం కాక అర్జున్ ఎందుకు ఇలా చెప్తున్నాడు? మరి ఎవరి కొరకు ఇవన్నీ చేయాలి? ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, పాపులను హత్య చేస్తే నాకు కూడా పాపం వచ్చేస్తుందని. ఈ కన్ఫ్యూజన్ ఇప్పుడు కూడా ఉంది చూడండి. ఒక బండిలో పోతుంటారు ట్రైన్లో, మీరు ఒక స్లీపర్ కోచ్లో 72 మెంబర్స్ ఉంటారు. ఒకడెవరో గుండా వచ్చేస్తాడు, ఒక ఆడపిల్లని ఏదేందో మాట్లాడతాడు, కొంచెం అవ్యవహారంగా వర్తం చేస్తాడు. మిగతా వాళ్ళంతా చూస్తూ తమాషా చూస్తూ కూర్చొని ఉంటారు. మొత్తం ఉండేవాళ్ళంతా ఒకసారి నిలబడి రెండు వేస్తే అతనేమైనా మాట్లాడగలడా చెప్పండి? లేదు. బాధ కష్టం ఎందుకు తీసుకోవాలి అనుకుని ఊరికే కూర్చుంటారనమాట. డైలీ టుడే ఇప్పుడు కూడా అదే జరుగుతుంది, అన్ని దగ్గర అదే. పాపం చేసే వాళ్ళకి అపోజిషన్ చేసేది కూడా పాపం అనుకుంటున్నాం. సేమ్ అర్జున్ కూడా అనుకున్నాడు. నెక్స్ట్, ఇది కూడా లోపమే. ఇంకొకటి, కులక్షయం దోషం వచ్చేస్తుంది. మరింకొకటి, మిత్రద్రోహం వలన పాపగ్రస్తులు అయిపోతాము. ఎవరు మిత్రులు చెప్పండి? హూ ఇస్ ఫ్రెండ్? మిత్రులు అని ఎవరికి చెప్పాలి? ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్ కదా. సమయానికి సహకారం ఇచ్చిన వాడు నిజమైన మిత్రుడు. అర్జునుడు కష్టంలో ఉన్నప్పుడు ఎవరు రాలేదు, ఎదురు పార్టీలు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు ఎలా మిత్రులవుతారు? ఇంకొకటి అంటే, సనాతన కులధర్మం నశిస్తుంది. కులధర్మం ప్రణశ్యంతి అంటాడు. ధర్మం అంటే ఏది? ఇది గొప్ప ప్రశ్న ఈనాడు. ధర్మం అంటే హిందూ, ఇస్లాం, క్రిస్టియన్, దీనికి ధర్మం అన్నాలనా? భగవద్గీత రాసినప్పుడు ఏవి ధర్మం ఉండలేదు కదా. అప్పుడు ఏ ధర్మం గురించి చెప్తున్నాడు భగవంతుడు? 5000 సంవత్సరం కింద భగవద్గీత చెప్పబడిందని అందరూ అనుకుంటున్నారు కదా. అలా అప్పుడు ఏ ధర్మాలు ఉండలేదు. మొత్తం పెద్ద పెద్ద ధర్మం, ఇస్లాం ధర్మం వచ్చి కూడా 3000 సంవత్సరం ఇంకా కాలేదు. అయితే అప్పుడు ఏ ధర్మం గురించి భగవంతుడు చెప్పినాడు? ధర్మం అంటే ధారాయ ఇది ధర్మము. మనిషి యొక్క శ్రేష్టమైన ఆచరణ అది ధర్మం అన్నమాట. ధృతి అనే శబ్దంతో ధర్మం అనే శబ్దం వచ్చింది. ధృతి అంటే పైకి పోవడము, శ్రేష్టమైన స్థితి పొందడం. శ్రేష్టమైన స్థితి తగ్గిపోతుంది అనేది ఒక కన్ఫ్యూజన్ అన్నమాట. ఇంకొకటి, ధర్మనాశనం అయితే అధర్మము వ్యాపిస్తుంది. ఇంకా, కుల స్త్రీలు తప్పుదారికి వెళ్ళిపోతారు. అంటే 18 అక్షోహిణి సైన్యం ఉంది, అక్కడంతా యువకులు ఉన్నారు, వాళ్ళంతా యుద్ధంలో మృతిశయ్యకి వెళ్ళిపోతే అంతమంది విధవులు అయిపోతారు, ఆడపిల్లలంతా తప్పుదారికి వెళ్ళిపోతారు అనే ఒక క్యాలిక్యులేషన్ అన్నమాట. అప్పుడేమవుతుంది? వర్ణ సంకరం అవుతుంది. నేను సోషాలజీ చదివేటప్పుడు సోషాలజీలో ఒక సబ్జెక్ట్ వస్తుంది, కల్చరైజేషన్ అంటాం. కల్చరైజేషన్ అంటే సంస్కృతీకరణం అని అర్థం. రెండు ధర్మం వాళ్ళు ఇద్దరు కలిసి షాదీ పెళ్లి చేసుకుంటే పిల్లలు ఏం పుడతారు కదా, వాళ్ళు కల్చరైజేషన్ అన్నమాట. అనుకోండి ఒకడు ముస్లిం, ఒకడు హిందూ, ఇద్దరితో పుట్టిన పిల్లలు హిందూ కూడా కాదు, ముస్లిం కూడా కాదు. అది కల్చరైజేషన్, సంస్కృతీకరణం. చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది సోషాలజీలో. కల్చరైజేషన్ అయితే ఏమి బాధలు ఉన్నాయి, ఏమి లాభం ఉంది, ఏమి నష్టం ఉంది, చాలా వివరంగా దాని ఒక డిస్కషన్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆఫ్ ద రికార్డ్. నేను చెప్పాలంటే, మీరు సల్మాన్ ఖాన్ కేసు విన్నారు, సంజయ్ దత్ కేసు విన్నారు, వినారా లేదా? సంజయ్ దత్ తల్లిదండ్రులు, తండ్రి హిందూ, తల్లి ముసల్మాన్, నర్గిస్. ఇతను చిన్నప్పుడు చాలా మంచిగా పెంచినారు, డబ్బు కూడా కావలసినంత ఉంది. అయితే చిన్నప్పుడే డ్రగ్ అడిక్ట్ అయిపోయినాడు, పిచ్చిలాగా అయినాడు. మీరు చూస్తున్నారు అనుకుంటాను, ఇప్పుడు సినిమా కూడా వచ్చింది అతని పైన. తర్వాత ఇంట్లో 147 దొరికింది, అదంతా కథ కదా. జైలుకి వెళ్ళినాడు, అయినా ఆయన ఏమంటాడంటే, ఐఎమ్ వెరీ ఇన్నోసెంట్, నాకేమీ తెలియదు, ఎవరో తెచ్చి పెట్టేసినారు నా ఇంట్లో అంటాడు. చూడండి, ఈ ధర్మంలో ఉండే మంచిది తీసుకోలేదు, ఈ ధర్మంలో ఉండే మంచిది తీసుకోలేదు. మూడో కదా జీవితం ఏమైందంటే, రెండు ధర్మంలో ఉండే ఫ్రీడమ్ తీసుకున్నాడు. దానివల్ల ఏమైంది? వర్ణసంకరం. దాంతో ఒక రిజల్ట్, సల్మాన్ ఖాన్ మీకు తెలుసు, ఫుట్పాత్ మీద పడుకునే వాళ్ళ మీద గాడి తీసేసుకున్నాడు, 8 మంది చచ్చిపోయినారు. ఏమంటాడు? ఐ వాస్ ఇన్నోసెంట్, నాకేమీ తెలియలేదు అంటాడు. ఎందుకంటే తాగినాడు, ఎందుకు తెలుస్తుంది అది? ఎందుకు ఇలా జరిగింది అంటే, నేనేమన్నాను, ఇంటర్ కాస్ట్ ఇంటర్ రిలీజియన్ చేయక అలాగే మ్యారేజ్ చేసుకునే వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉండరని నేను చెప్పాను. బట్ భగవద్గీతలో భగవంతుడు ఎదురుగా అర్జునుడేం చెప్పినాడు, సమస్య అది ఇప్పుడు కూడా ప్రస్తుతంగా అన్ని దగ్గర చూడడానికి మాకు దొరుకుతూ ఉంది.
నెక్స్ట్ ఇంకొకటి, ఇదే నరకానికి దారితీస్తుంది. ఇంకొకటి ఏంటంటే, పూర్వజల త్యాగము, శ్రమము, ఉన్నత భావాలు పతనమైపోతాయి. అవును, ఇప్పుడు చూస్తున్నాం, ఒక స్కూల్లో నేను క్లాస్ తీసుకుంటున్నా పిల్లలకు కొన్ని సంవత్సరాల కింద, సత్యం గురించి, ట్రూత్ గురించి చెప్తున్నా. సత్య హరిశ్చంద్ర కథ తెలుసా మీకు అని అడిగినాను. ఇప్పుడు పిల్లలకి ఎవరికి తెలియదండి, శక్తివాన్ అవి తెలుసుంటుంది, సత్య హరిశ్చంద్రులు ఎవరని ఎవరికి తెలియదు. అప్పుడు నేను మొత్తానికి మొత్తం కథ చెప్పినాడు, సత్య హరిశ్చంద్ర అంటే ఎవరు, ఎలా సత్యాని కోసం త్యాగం చేసినాడు అన్ని చెప్పిన. మొత్తం స్టోరీ చెప్పిన తర్వాత మీకేం అర్థమైందని అడిగినాను పిల్లల్ని. టెన్త్ స్టాండర్డ్ స్టూడెంట్స్, కాన్వెంట్ స్టూడెంట్స్ అన్నమాట. ఏం అర్థమైంది మీకు? ఒక పిల్లోడు నిలబడినాడు, ఏమంటా అంటే, జీవితంలో ఎప్పుడు కూడా ఎలాంటి సమయంలో సత్యం చెప్పరాదు అంటాడు. ఎందుకంటే సత్యం చెప్తే శ్మశానంలో ఉండాల్సి వస్తుంది, అందుకే అబద్ధం చెప్పండి, బాగుండండి. ఇది వర్తమాన జీవితం అన్నమాట. అందుకే ఇలాంటి సమస్యలకు భగవంతుడు ఏమి సమాధానం చెప్పినారు చూడండి. इस संकट की घड़ी में तुमने कायरता के इन हीन भावों को अपने हृदय में आने कैसे दिया? जीना सहज नहीं होगा, क्या वो मेरे भाई नहीं है केशव? बोलिए केशव। अवश्य है, बस केवल इतना ही कहना है आपको, तुमने केवल यही तो पूछा था पार्थ, किंतु ये युद्ध संबंधों और नातों की स्थापना या पहचान के लिए नहीं है कुंती पुत्र। अपने कर्तव्य को पहचानो और तब निर्णय लो, क्योंकि निर्णय तो तुम ही को लेना पड़ेगा। यदि तुम ये चाहते हो कि निर्णय मैं लूं और तुम इस युद्ध के उत्तरदायित्व से बच जाओ, तो यह नहीं होगा पार्थ, कदापि नहीं होगा, क्योंकि यह युद्ध भी तुम्हारा है और इस युद्ध का परिणाम भी तुम्हारा ही होगा। तुम्हारी शैली तो ज्ञानियों की ही है, किंतु बात तुम मूर्खों जैसी कर रहे हो। शोक करने से पहले ये तो देखो कि तुम जिनके लिए शोक कर रहे हो वे तो शोक के योग्य ही नहीं है। तो क्या पितामह या गुरुश्रेष्ठ आचार्य शोक के योग्य नहीं है केशव? यदि वे शोक के योग्य होते तो मैं ये कहता ही क्यों पार्थ? तुम इस सत्य को समझ लो पार्थ, कि मूल तत्व शरीर नहीं आत्मा है, और मृत्यु उसकी यात्रा का अंत भी नहीं है, क्योंकि उसकी यात्रा तो अनंत है। मृत्यु तो केवल एक पड़ाव है पार्थ, केवल एक पड़ाव। ఎందుకు చెప్పినాడు భగవంతుడు గీతాచార్యుడిలా? చూడండి, సమస్యలకు సమాధాన స్వరూపంలో శ్రీమద్ భగవద్గీత చెప్పబడింది. ఆర్ట్ ఆఫ్ థింకింగ్ ఇన్ సొల్యూషన్ ఫామ్. సమస్య ఏమని దాన్ని గురించి ఎక్కువ మాట్లాడలేదు. సమస్యకు సమాధానము భగవద్గీత. అయితే మీరు మొత్తం భగవద్గీత చదివితే 700 శ్లోకంలో మీకు ఎక్కడ కూడా ఇవి ఏమి అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నలు ఉన్నాయి, దీనికి ఎక్కడ నేరానేరంగా జవాబు దొరకదు. అయితే అంతిమ అధ్యాయంలో, 18వ అధ్యాయంలో అర్జునుడు ఒక మాట చెప్తారనమాట. నష్ట మోహ స్మృతిర్లబ్ధ తత్ప్రసాదాన్మయ అచ్యుత స్థితో అస్మిగత సందేహ కరిష్యే వచనం తవ. మీ మాటలనంతా విన్నాను, మోహం నష్టమైపోయింది, సందేహాలన్నీ వెళ్ళిపోయినాయి, జీవితం అంతా నువ్వు చెప్పినట్టే నడుచుకుంటాను. ఎలాగే మార్పు వచ్చేసింది? హౌ దిస్ హ్యాపెండ్? ఎలా జరిగింది? జాదు ఏమన్నా అయిందా? గీతాచార్యుడు స్పీకింగ్ ఆన్ స్పిరిచువాలిటీ యాజ్ ఆన్సర్ టు సోషల్ వరీస్ ఆఫ్ అర్జున. అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నలు అన్నీ సామాజిక సమస్యలు. అయితే దానికి ఆన్సర్ ఏది? ఆధ్యాత్మికమైనది. మా జీవితంలో కూడా ఎన్నో సామాజిక సమస్యలకు పరిహారం ఎక్కడుంటుంది? ఆధ్యాత్మికతలో ఉంటుంది. మనమేం అనుకుంటామంటే ఆధ్యాత్మికత జీవిత అంత్యకాలంలో కావాలి, ముందు సమయంలో ఎప్పుడు అవసరం లేదు. చిన్నపిల్లలు ఏమైనా ఆధ్యాత్మిక దగ్గరికి పోతే వద్దండి, పోవద్దండి, ఇప్పుడు వద్దు మీకు అంటారు. అయితే నిజంగా సమస్యకు సమాధానం, నిజమైన సమాధానం ఉండేది ఎక్కడ? ఆధ్యాత్మికత. భగవద్గీత ఏం చెప్తుండంటే, ఇలాంటి మానసిక స్థితికి కారణం 4: అతి కారుణ్యము, అతిశయ స్నేహము, పాప భయము మరియు శాప భయం. భగవద్గీత ఒక పక్క పెట్టండి, పెట్టుకుంటాం. ఇప్పుడు మీరే చెప్పండి,
మీరు చిన్నగా ఉన్నప్పుడు అంటే మీ స్టూడెంట్ లైఫ్లో, మీరు పెళ్ళి కంటే ముందు ఒక 20 ఇయర్స్ బ్యాక్, 15 ఇయర్స్ బ్యాక్, మీ దగ్గర ఎన్ని జతలు గుడ్డలు ఉన్నాయి చెప్పండి నాది. 5? ఎక్కువ అంటే 10 కదా. ఇప్పుడు మీ ఇంట్లో ఆడపిల్లలుంటే, మగపిల్లలుంటే, యూత్స్ ఉంటే, వాళ్ళది ఎన్ని జతలు ఉంటాయి? ఎన్ని జతలు? ఒక చిన్న రెడీమేడ్ షాప్ ఉండదా, ఉంటుందా లేదా అనుకోండి. మీరు చెప్పులు ఎన్నుకున్నారు చిన్నప్పుడు, ఒకటి తెగిపోయిన తర్వాత కదా ఇంకొకటి తీసుకునేది. ఇప్పుడు ఎన్ని ఉంటాయి ఒక్కొక్కరికి? మ్యాచింగ్ అన్నమాట, 50 డ్రెస్సులు ఉంటే 50 జుత్తా ఉంటాయి, అవునా? ఇది అతికారుణ్యం అన్నమాట, అతిశయ స్నేహం. నాకు చిన్నప్పుడు రెడీమేడ్ మ్యాచింగ్ వేసుకోవాలని చాలా ఇష్టం ఉండింది. అమ్మ నాన్న ఇప్పలేదు, నీకు ఆ బాధ వద్దు పిల్ల, నీకు ఏంది కావాలి నేను ఇప్పిస్తానని, అవునా కదా. ఈ అతిశయ స్నేహము, అతిశయ కారుణ్యము మీ పిల్లల్ని ఎలా చేస్తూ ఉందంటే, మీరు ఎంత కష్టపడుతున్నారు, ఎక్కడి నుంచి డబ్బు వస్తూ ఉంది, వాళ్ళకి ఏమి నాకు కావాలంటే కావాలా, కావాలంటే నిన్ను నువ్వు అమ్ముకో, నాకేమి, నాకు తెచ్చి అంతే. దీనికంత కారణం ఏది? ఇంకా ఇక్కడ పాపు భయం, షాపు భయం అన్నారు, దీన్ని రెండు కలిసి లోక భయం అన్నమాట. ఇప్పుడు ఏది ఉంది? ప్రపంచం ఏమనుకుంటుంది, ఎదురు వాళ్ళు ఏమనుకుంటారు, నా గాడి ఇప్పలేదు మా పిల్లోడి కంటే, అదా. అందుకోసమే ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్, మానసిక ఒత్తిడి, స్ట్రెస్సెస్, దీనికంత మెయిన్ కారణం అతిశయ, టూ మచ్ ఈస్ టూ బ్యాడ్. అతి సర్వత్ర వర్జయేత్, ఎక్కడా అతి వద్దు, అతి అయితే దాన్ని అంత్యం కూడా దగ్గర దగ్గర వచ్చేసింది అనుకోండి. భగవద్గీత భగవంతుడు చెప్పినప్పుడు ఎంతమంది విన్నారు తెలుసా మీకు? ఫస్ట్ ఒకడు అర్జునుడు, రెండోది సంజయుడు, ధృతరాష్ట్రుడు, ఇంకొకరు హనుమంత్ అంటే ఆంజనేయుడు కదా. విన్నారా లేదా? ఆంజనేయ గారు ఎక్కడున్నారు? ధ్వజంలో కూర్చొని. ఇంకొకరు ఎవరంటే భీష్మ పితామహుడు. విన్నాలా అనుకున్నారు, వినలేకపోయినారు. ఎందుకు తెలుసా? ప్రతిపక్షములు ఉన్నారు కదా, అర్జున పక్షములు లేరు, అన్యాయ పక్షములు, అధర్మ పక్షములు ఉన్నారు కాబట్టి వినలేకపోయినారు. ఇది వద్దులేండి, నెక్స్ట్ వెళ్తాం. ఇప్పుడు మీరెవరు ఇందులో? ఈ ముగ్గురులో అనుకోండి, అర్జునుడు, సంజయుడు, ధృతరాష్ట్రుడు, ఈ ముగ్గురులో మీరెవరు? ఎవరు? భీష్మ పితామహుడా? కావద్దండి. భగవంతుడు ఈ ప్రపంచంలో వచ్చినా భగవంతుడు చెప్పింది వినలేకపోతున్నారంటే దానికంటే దురాదృష్టం ఇంకేది, వేరేది లేదు. భీష్మ పితామహుడు అయ్యేది అసలే వద్దు. ముగ్గురు దాంట్లో ఎవరని చెప్పండి? అర్జునుడు, సంజయుడు, లేదా ధృతరాష్ట్రుడు? ధృతరాష్ట్రుడు కాదదా? కావద్దండి. ఎందుకంటే తప్పని తెలిసి ఉన్నా నేనే సరే అని అంత్యం వరకు సమర్థన చేసుకుంటున్నారు. ఇంకొకటి చాలా మంచి శ్లోకం ఉంది భగవద్గీతలో, చతుర్విధ భజంతే మాం జనాః సుకృతిను అర్జున ఆర్థ అర్థార్థి జిజ్ఞాసు జ్ఞానీచ భరతర్షభ. నన్ని ప్రార్థించే, పూజించే ప్రజల్లో 4 రకమైన ప్రజలు ఉన్నారు, భక్తులు ఉన్నారు. ఆర్థ అర్థార్థి జిజ్ఞాసు మరియు జ్ఞాని. ఆర్థ అంటే కష్టం వచ్చినప్పుడు ఆర్తనాదం చేసేవాళ్ళు అనమాట. ఎక్కడున్నావు, కనపడదా, వినపడవా, పక్కన ఇంటి వాళ్ళకి 2 కారు ఇప్పించినావు, నాకు ఒక సైకిల్ కూడా ఎందుకు ఇవ్వలేదు, ఇది ఆర్తనాదం చేసేవాళ్ళు. రెండో వాళ్ళు అర్థార్థి, నా పిల్లోడికి మంచి మార్క్స్ వస్తే 2 టెంకాయ కొట్టిస్తాను, అర్థమైందా? అర్థ అర్థి. మూడో వాళ్ళు జిజ్ఞాసు, తెలుసుకోవాలా, ఇక్కడేం చెప్తారు, ఇక్కడేం చెప్తారు, వీళ్ళేం చెప్తారు, వాళ్ళేం చెప్తారు అని తెలుసుకోవాలా అని జిజ్ఞాస ఉంది. నాలుగోవాడు జ్ఞాని, తెలుసుకునేవాడు మరి నడుచుకునేవాడు. ఈ నలుగురిలో నేనెవరు అడగండి మిమ్మల్ని మీరు. ఎవరు? పక్కా జ్ఞాని? అందరూ జ్ఞాని లేదా? ఇలా ఉందా, పొద్దున అర్థ, మధ్యాహ్నం అర్థార్థి, సాయంత్రం జిజ్ఞాసు, రాత్రి అయితే ఇంకేమి చేయాలి, నా అదృష్టం కదా, ఏముందో అదే దొరుకుతుందని. అలా ఉందా? లేదు. లక్ష్యం ఏం పెట్టుకుంటాము? అర్జునుడు కావాలి, జ్ఞానిగా జీవితాన్ని శ్రేష్ఠంగా చేసుకోవాలి. అలాగైతే మా భగవంతుని గురించి మా డివోషన్ ఎలా ఉండాలి? ఉత్త గీత చదివితే, కేవలంగా గీత వింటే లేదా జపం చేస్తే అలాంటి స్థితి కౌన్సిలింగ్ అవుతుందా? పొద్దున కూడా నేను ఎగ్జాంపుల్ చెప్పిన, చిన్న మేము స్కూల్లో చదివేటప్పుడు నాకు తెలీదు మీకు ఎప్పటి నుంచి హిందీ వస్తుందని. హిందీ కంపల్సరీ ఒక 3rd లాంగ్వేజ్గా ఉంటుంది, 6th స్టాండర్డ్ మొదలవుతుంది మాకు.
మనం చదివేటప్పుడు 50 marks హిందీ కంపల్సరీ, అందులో 13 marks తీసుకుంటే పాస్. అది కూడా తీసుకునేది చాలా కష్టం. హిందీ అంటే అంత అలర్జీ అనమాట. అయినా చదవలసిందే. మా క్లాస్లో ఒక అబ్బాయి ఉన్నాడు, అతనికి అస్సలు ఆయి నుండి జ్ఞా వరకు రాసే కూడా రాదు హిందీ. మాస్టర్ గారికి చాలా కోపం వచ్చింది. ఒకరోజు బాగా అరిసినారు, నీకు ఎంత చెప్పినా అర్థం కాదు కదా, నువ్వు ఒక పని చేయి, బుక్ నానిపెట్టి దాన్ని బాగా రూపుకొని తాగేసేయని, అప్పుడైనా అర్థమవుతుందా చూస్తామని కోపంలో మాస్టర్ని చెప్పేస్తాను. నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళాం అందరూ, హిందీ క్లాసు, టెక్స్ట్ తీయమని చెప్తే అతని దగ్గర బుక్కే లేదు. ఎందుకు లేదురా అంటే, సార్ మీరే చెప్పినారు కదా నిన్న, అందుకే నాన్ను పెట్టి రుబ్బేసి తాగేసినాను నేను అన్నాడు. నిజంగా తాగేస్తున్నాడు అబ్బాయి. తాగిన దానికి పాప 3 రోజులు హాస్పిటలైజ్డ్ అయినాడు తర్వాత. అలాగే ఎన్నో సంవత్సరం నుంచి ఇంట్లో గీత పెట్టుకున్నాం, పసుపు కుంకుమ వేస్తాము, పూలు పెడతాము, నమస్కారం చేస్తాము, ఒక 5 శ్లోకాలు చదివేస్తాము, పుణ్యం వస్తుంది అనుకున్నాము తప్ప ఒకే ఒక శ్లోకం జీవితంలో వచ్చేసింటే జీవితం ఎంతో శ్రేష్టంగా అయిపోయేదన్నమాట. మొదట శ్లోకమే తీసుకోండి, మొదట శ్లోకం భగవద్గీతది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్స్వ మామక పాండవాశ్చైవ కిమ కురువత సంజయ కదా. ఇది భగవాను వాచ కాదు, ఇది ధృతరాష్ట్రు వాచ. అయినా ఫస్ట్ సెంటెన్స్ కొంచెం వినండి, ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ఇందులో 2 సార్లు క్షేత్రే అనే శబ్దం వచ్చింది, దాన్ని కొంచెం అవతలవితల చేసేయండి. క్షేత్రే క్షేత్రే ధర్మం కురు, అవే 4 శబ్దాలు అవతలవితల చేసేయండి. క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. అలా అంటే మీరు ఏ క్షేత్రములో ఉన్నా ధర్మముతో కర్మం చెయ్యండి. కురు అంటే చెయ్యండి కదా. ఏ క్షేత్రంలో, మీరు స్త్రీలు కదా, స్త్రీ ధర్మం ఉంది, పురుషులు పురుష ధర్మం ఉంది, మీరు తండ్రిగా ఉన్నారా, పితృధర్మం ఉంది, మాతృధర్మం ఉంది, విద్యార్థి ధర్మం ఉంది, వ్యాపార ధర్మం ఉంది, సామాజిక ధర్మం ఉంది బ్రతడానికి, అలాగే ఆత్మధర్మం ఉంది, ఉందా లేదా? ఆ ధర్మాన్ని మీరు పాటించితే మీ జీవితము శ్రేష్టమైపోతుంది. మొత్తం భగవద్గీత ఒక ఆశయ మొదట శ్లోకములోనే, మొదట వాక్యములోనే వ్యాస మహాశయుడు చెప్పేస్తున్నారు. ఎన్నోసారి చదివినాం, అది అర్థం కాలేదు. అందుకే ఒక కొత్త విధానం, అయితే నిజమైన సత్యమైన జ్ఞానం ఇలాగుంది. అయితే పరమాత్ముడు శ్రీమద్ భగవద్గీత ద్వారా ఏమి కౌన్సిలింగ్ చేస్తున్నారు? ప్రతి ఒక్కరికి సమస్య ఉంది, సమస్య ఉంది కదా, ఉందా లేదా? మీకందరికీ కోపం వస్తుందా, వస్తుందా? అన్నయ్యలకు కోపం చేసేకి వస్తుందా? ఎవరెవరికి రాదు వాళ్ళ చేతండి చూస్తాం, చేతులు ఎత్తండి కొంచెం. కోపం రాదు నాకు, ఉన్నారా ఎవరైనా మహాత్ములు? లేరు, అందరికీ కోపం వస్తుంది కదా. ఎవరు నేర్పించినారండి? తల్లిదండ్రులు నేర్పించినారా? స్కూల్లో నేర్పించినారా? మలాంటి వాళ్ళు వచ్చి నేర్పించినారా? ఎక్కడ నేర్చుకున్నారు చూడండి, చాలా విచిత్రం. 5 నిమిషాలు శాంతంగా కూర్చోవాలా అంటే మాకు ట్రైనింగ్ కావాలి, కోపం చేయాలా అంటే ఎలాంటి ట్రైనింగ్ కూడా అవసరం లేదు కదా. వెరైటీ కోపం చేస్తాం మరి. కోపం చేసి జీవితంలో సఫలత పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? లేదు. కోపం మంచిది కాదని మాకు తెలుసు, అయినా కోపము వదలేది చాలా కష్టమన్నమాట. అలాగే అర్జునుడు మనసులో ఇంత తిరస్కారం పెట్టుకున్నా, కోపం పెట్టుకున్నా విషాదానికి వెళ్ళిపోయినాడు, టెంపరరీ డిప్రెషన్. దానికి ఒక అద్భుతమైన మార్గదర్శనం, కౌన్సిలింగ్. 3 స్టెప్లు చేస్తాడు భగవంతుడు. 1, అర్జునుడి మొదట ప్రశ్న ఉన్నది కదా, స్వజన హత్య శ్రేయస్కరం కాదు, నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. వీళ్ళంతా నా వాళ్ళు, వీళ్ళ హత్య చేస్తే నాకు పుణ్యం రాదు, శ్రేయస్కరం కా. అయితే నా వాళ్ళని ఎవరని తెలుసుకోవడానికి నేనెవరని ముందు అర్థం కావాలి కదా. నేనెవరని అర్థమైతే నా వాళ్ళు ఎవరని అర్థం అవుతుంది, అవునా కదా. అందుకే మొదట 2వ అధ్యాయం సాంఖ్యయోగం అన్నమాట. సాంఖ్యయుగంలో భగవంతుడు మొత్తం ఆత్మజ్ఞానం ఇచ్చినారు. అయితే నేను ఒక మాట చెప్తాను, 2 రోజులు నేను మీరు కలిసేది, నేను కొంచెం భగవద్గీత గురించి చెప్పేది,
రెండు రోజుల్లో నేను 700 శ్లోకం గురించి చెప్తానంటే ఇది మూర్ఖతనం అలా చెప్పాను. అయితే మా ఇద్దరికి ఒక ఉద్దేశం ఉంది, మాకందరికీ టెన్షన్ ఉంది, సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, దాని నుంచి బయటికి రావడానికి భగవద్గీతలో ఏ మార్గదర్శనం ఉంది, దానికి సంబంధించిన కొద్ది శ్లోకాలను మాత్రమే స్పష్టం చేస్తాం, సరేనా? చూడండి, మనమంతా అల్ఫాబెట్స్ నేర్చుకునేటప్పుడు ABCD నేర్చుకున్నాం కదా, ఏ తర్వాత బి రాయాలి, బి తర్వాత సి, అలాగే రాయాలి, లేదంటే దానికి మార్క్స్ దొరకదు. అయితే పెద్దలైన తర్వాత సెంటెన్స్ ఫార్మేషన్ చేసేటప్పుడు ఏ తర్వాత బీనే రాస్తారు మీరు మాట్లాడేటప్పుడు, లేదు కదా? ఏ అక్షరం ఎక్కడ కావాలనో అక్కడ రాసుకుంటారు. అలాగే నేను అనుకోను భగవంతుడు భగవద్గీత 1వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయం అలా చెప్పినారని నాకేం అనకు నేను అనుకోను అలా బైఛాన్స్ చెప్పిన ఆ భగవద్గీతలో మాకేది అవసరం ఉంది, వర్తమాన సమయంలో మా మనస్థితిని శ్రేష్టంగా చేసుకోవడానికి కోసం భగవంతుడు చెప్పినటువంటి కొన్ని జ్ఞానం మాత్రమే ఈ 2 రోజుల్లో దాని గురించి చింతన చేస్తాం. అందుకే ఇది 13వ అధ్యాయం 1వ శ్లోకం అన్నమాట. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విధ. కౌంతేయ అంటే కుంతిపుత్రుడు. ఏమంటా అంటే ఈ శరీరం అనేది క్షేత్రము, క్షేత్రం అంటే జమీను, నువ్వు దీన్ని తెలుసుకుంటే నువ్వు క్షేత్రజ్ఞుడు. ఇప్పుడు మీకు పెద్ద పొలం ఉంది అనుకోండి, 100 ఎకరా పెద్ద పొలం ఉంది, అందులో మీరు నిలబడినారు. నేనే పొలము అంటారు మీరు కదా, అన్నారు కదా, నేను వేరే ఈ పొలం వేరు. అలాగే ఈ శరీరం క్షేత్రం, ఈ క్షేత్రంలో నేనున్నాను, నేను క్షేత్రజ్ఞుడు. నెక్స్ట్ ఏమంటాడు భగవంతుడు అంటే అంతవంతయిమే దేహ నిత్యస్యోక్త శరీరిణ అనాశినో ప్రమేయస్య తస్మాత్ యుద్ధస్వ భారత. నాశం లేని ఆత్మకు ఈ శరీరాలు శాశ్వతం కాదు, ఆత్మ ఒకటే నిత్యం, కనుక యుద్ధం మొదలుపెట్టు. ఇది ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్, ఏ యుద్ధం గురించి భగవంతుడు చెప్తున్నారు? మీకు తెలిసి ఉండొచ్చు రష్యా వాళ్ళు శ్రీమద్ భగవద్గీత హింస ప్రచోదన చేస్తుందని దాన్ని బ్యాన్ చేస్తున్నారనమాట 3-4 సంవత్సరాల కింద. తర్వాత ఇండియన్ కౌన్సిల్ వాళ్ళు కోర్టులో కేసు పెట్టినారు, అయితే జడ్జి అయితే కోర్టు రిజిస్టర్ చేసుకోలేదు. ఏమన్నా అంటే గీత ఈజ్ అ వే ఆఫ్ లైఫ్, ఇది ఒక జీవన విధానం అనమాట, దాని గురించి కోర్టులో ఛాలెంజ్ చేయడానికి కాదని చెప్పినారు, డిస్మిస్ చేసేసినారు కేసు. ఏం ప్రూవ్ అయిందంటే గీత ఈజ్ నాట్ అ వైలెంట్, యుద్ధశాస్త్రం కాదండి గీత, యోగశాస్త్రం గీత. ఇక్కడ ఏ యుద్ధం చేయంటున్నారంటే ప్రతిరోజు యుద్ధం జరుగుతూనే ఉంటుంది మనసులో, జరగదా? చేస్తాను, చెయ్యను, చెయ్యాలా, వద్దా, పోతానా, పోవద్దా, మనసులో జరుగుతూ ఉంటుందా లేదా? ప్రతి క్షణం సంఘర్షం ఉంది. ఆ సంఘర్షంలో నువ్వు ఎప్పుడూ వెనక్కి రావద్దు, అదే భగవంతుడు చెప్తున్నారన్నమాట. అందువల్ల చూడండి, ప్రతి అధ్యాయం 1వ అధ్యాయం విషాద యోగము, సాంఖ్యయోగము, జ్ఞాన విజ్ఞాన యోగము, భక్తి యోగము, విభూతి యోగము, దేవాసుర సంపద విభాగ యోగము, అన్ని అధ్యాయానికి ఏమని పేరుంది? యోగము. ఇది యోగశాస్త్రమే తప్ప ఇది యుద్ధశాస్త్రం కాదు. ఈ శ్లోకం విన్న వంతయిమే దేహ నిత్యస్యోక్త శరీరిణ అనాశినో ప్రమేయస్య తస్మాత్ యుద్ధస్వ భారత. ఈ శరీరం అనేది చాలా విలువైనది. శరీర మాధ్యమం ఖలు ధర్మ సాధనం. ఏమి చేయాలా అంటే శరీరం కావాలి. శరీరం లేదంటే ఏం చేస్తాం? చూడండి, మీరంతా ఇక్కడ కూర్చున్నారు కదా కోట్యాధిపతులు, అవునా కదా? చెప్పండి, ఎలాగనుకుంటారు నేను కోట్యాధిపతి అని? మీ మొంకాలు నొప్పి వచ్చినప్పుడు తెలుస్తుంది మీకు ఈ మొంకాలు వాల్యూ ఎంత అని. ఒక మొంకాలు ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి మీరు అనుకుంటే 100,000 ఖర్చు వస్తుంది. హార్ట్ ప్రాబ్లం వచ్చిందా, హార్ట్ ఆపరేషన్ చేయాలన్నా అప్పుడు కూడా 100,000 ఖర్చు వస్తుంది. కిడ్నీ ప్రాబ్లం వచ్చిందా, కిడ్నీ డోనర్ని వెతకాలన్నా అప్పుడు కూడా 100,000 ఖర్చు వస్తుంది. వస్తుందా లేదా? అలాగే కౌంట్ చేస్తూ పోండి మీరు. ఈ శరీరం అనేది 1,00,000 విలువైనది. అయితే దీనిది ఒక వాల్యూ మాకు తెలియదు. ఎంతవరకు తెలియదు తెలుసా? ఇది చెడిపోయేంత వరకు. ఒకసారి చెడిపోయినప్పుడు దీనిది వాల్యూ మాకు అర్థమవుతుంది అన్నమాట. అయితే ఇంత విలువైన ఈ శరీరం, ఇందులో ఆత్మ లేకపోతే దీనికి ఏమైనా వాల్యూ ఉందా? ఉందా? మీ ఇంట్లో చప్పలు పెట్టడానికి కూడా ఒక స్థలం ఉంటుంది, అయితే మీరు ఇంట్లో శవం పెట్టుకుంటారా?
మీరే ఇంటి వాళ్ళే ఎవరైనా శరీరం వదిలితే ఒక గంట ఎక్కువ పెట్టుకోరండి, పిల్లలున్నారు ఇంట్లో ముందు తీసేయండి, నేను కూడా సహాయం ఇస్తానంటారు. ఇది వాస్తవికత. అందువల్ల శరీరం విలువైనది, గ్యారంటీ. భగవంతుని అద్భుతమైన రచన ఇది. ఊహించుకోండి, ఒక చిన్న భ్రూణ తల్లి గర్భంలో ఉండింది, బయటికి వచ్చినప్పుడు ఇంత ఉంటుంది, తర్వాత మీకంటే పెద్దగా అయిపోతాడు. ఎంత అద్భుతమైన పరమాత్మని సృష్టి నిజంగా. అయితే ఇలాంటి అద్భుతమైన శరీరం పనిచేయాలంటే ఇందులో ఏది కావాలి? ఆత్మ. ఈ ఆత్మ ఎలా ఉంది? నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావక నా చైనం క్లేదయంత్యాపో నా శోషయతి మారుత. అస్త్రశస్త్రాలతో, పంచతత్వాలతో, ప్రకృతి ద్వారా ఏ దాంతో కూడా దీన్ని నాశం చేసేకే కాదు. ఇది అవినాశి అయిన అమరమైన శ్రేష్టమైన శాశ్వతమైన శక్తి. సరే, ఆత్మజ్ఞానం చెప్తున్నారు భగవంతుడు. ఎందుకోసం ఆత్మజ్ఞానం కావాలి? ప్రశ్న. వర్తమాన జీవితంలో ఆత్మజ్ఞానం ఎందుకు కావాలి? మీరందరూ కుర్చీ మీద కూర్చున్నారు, ఫైబర్ కుర్చీ, తేలిగ్గా ఉంది కదా, ఎత్తగలరు మీరు? ప్లీజ్ ట్రై. ఆ చైర్ మీద కూర్చొని చైర్ ఎత్తండి చూస్తాం, ట్రై చేయండి. అన్నయ్యలు కొంచెం స్ట్రాంగ్ ఉంటారు కదా, ట్రై చేయండి. మీరు కూర్చుని కూర్చీ ఎత్తండి, మీరే కూర్చొని అలా ఎత్తండి చూస్తాం, అవుతుందా? ఏం చేయాలా, ఏం చేయాలి దానికోసం? సపరేట్ ఫ్రమ్ ద చైర్ దెన్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు లిఫ్ట్ కదా. కొంచెం కూర్చుండి, మీరు లేస్తే ఈజీగా కూర్చీ ఎత్తేస్తారు. అందుకే భగవంతుడు అన్ని సమస్యలకు కారణం ఏంటంటే ఆత్మ లేదంటే శరీరం పనిచేయదు, శరీరం లేదంటే ఆత్మ పనికిరాదు. అయితే ఇది రెండు కలిసి ఉన్నా సెపరేషన్ ఫీల్ చేయకపోతే ప్రమాదం జరుగుతుంది. అందుకోసం ఫీల్ ద సెపరేషన్. శరీరములో ఉన్నావు అయితే నువ్వు వేరేగా ఉన్నావు, నీకు ఒక అస్తిత్వం ఉంది, నువ్వు చైతన్యశాలి ఆత్మను. దాన్ని అర్థం చేస్తే మొత్తం దగ్గర దగ్గర ఒక 75% అశాంతి టెన్షన్ తక్కువైపోతుంది అన్నమాట. ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌతవ న విజానీతో నాయం హంతి నహన్యతే. నేనేమైనా ఆత్మని హత్య చేస్తానంటే అది కాదు, నా హత్య ఎవరైనా చేస్తారంటే ఇక్కడ అది కూడా కాదు. ఎవరు ఎవరిని ఆత్మనాశం చేయలేరు. ఆత్మస్వరూపం ఎలా ఉంది? యథా ప్రకాశ యత్యేక కృత్స్నం లోకం ఇమం రవి క్షేత్రం క్షేత్రి తథా కృత్స్నం ప్రకాశయతి భారత. చూడండి, సూర్యుడు మొత్తం ప్రపంచానికి వెలుగిస్తున్నారు, అలాగే ఈ శరీరం అనేది ఒక క్షేత్రము. ఈ క్షేత్రానికి వెలుగిచ్చేది ఎవరు? నేను ఆత్మ ప్రకాశ స్వరూపం. చూడండి, నేను ఆత్మ ప్రతి ఇంద్రియానికి చైతన్యం ఇస్తున్నాను. ఎప్పుడు ఆత్మ మరియు ఇంద్రియ మధ్యలో ఏదైనా గ్యాప్ వచ్చేస్తుందో అప్పుడు రోగాలు వస్తాయి. అందుకే ప్రతిరోజు మీ ఇంద్రియాలతో మాట్లాడండి, థ్యాంక్స్ చెప్పండి. చెప్తారా థ్యాంక్ యూ? చెప్తారా? తల్లి గర్భములో ఉన్నప్పటి నుంచి హార్ట్ పంప్ చేస్తూ ఉంది, అది ఆగిపోయిందంటే ఇంకా జీవితం అంతా వేస్ట్, నిలబడిపోతుంది. థ్యాంక్ యూ చెప్తారా? చెప్పరు, ఎవరు చెప్పరండి? మొంకాలు ఎక్కి వచ్చినారు మీరు, రావడానికి సహయోగం ఇచ్చింది, థ్యాంక్ యూ. ఈ కై ఈ చేయితో ఎంతో పని చేసినాం, అన్నం తిన్నాం, తింటున్నాం, థ్యాంక్ యూ. కంటితో ఎన్నో చూసినాము, అంత రికార్డుగా ఉంది ఇక్కడ, థ్యాంక్ యూ. చెప్పినారా? చెప్తూ ఉంటే మీ ఇంద్రియాలన్నీ బాగుంటాయి. మీతో చూడండి, ఏదైనా వస్తు మీరు వాడకలా పెట్టేస్తే రస్ట్ పడుతుందా లేదా? అలాగే దీన్ని మాట్లాడేయకపోతే ఇది కూడా రస్ట్ పట్టిపోతుంది అన్నమాట. అందుకే నేను ఆత్మ ప్రకాశ స్వరూపను, అన్ని నా ప్రకాశాన్ని శక్తిని ప్రతి ఇంద్రియానికి నేను పంపిస్తాను. ఆత్మస్వరూపం ఏది? ప్రకాశ స్వరూపం. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ అపహర్యార్యేర్థే నత్వం శోచితు మారస్. పుట్టిన వాళ్ళంతా ఒకరోజు మరణించేది ఖచ్చితం, అంటే శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోతాం.
అయితే పుట్టినప్పుడు కూడా చూడండి, శైశవ, బాల్య, యువ, ప్రౌఢ, వృద్ధ, ఒకరోజు మరణించేది. పుట్టిన వాళ్ళంతా పోవలసిందే, వెళ్ళిపోయిన తర్వాత మరి ఇంకొక దగ్గర రావాల్సిందే, అది అనివార్యం, ఖచ్చితం. అది అర్థం చేసుకున్న తర్వాత దానికోసం శోకించే అవసరమో లేదు. ఎంత స్పష్టమైన జ్ఞానం! ఇక్కడ ఒక చాలా మంచి రహస్యం ఉంది. ఇప్పుడు మీకు తెలుసు, పిల్లల్ని పెద్దగా చేసేది చాలా మంచి ఛాలెంజింగ్ అన్నమాట వర్తమాన ప్రపంచంలో. మనమంతా చిన్నగా ఉన్నప్పుడు ఇంట్లో 10-12 పిల్లలు ఉండేవాళ్ళు, ఒకరు చూసి ఒకరు నేర్చుకునేవాళ్ళు, ఏది ప్రాబ్లం ఉండలేదు అప్పుడు. ఇప్పుడు ఒకరిద్దరు మాత్రమే పిల్లలు, వాళ్ళు మీ మాట వినరు కదా. అందరి ఇంట్లో ప్రాబ్లం ఉందా లేదా? మొన్న ఒక తల్లి వచ్చినారు నా దగ్గరికి. అక్కయ్య, నా ఒక బాబు ఉన్నాడు 5 సంవత్సరం, ఇంట్లో చేసింది ఏమి తినడు, బర్గర్ కావాలి, పిజ్జా కావాలి, అదే అంటాడు, అన్నం తినంటే తినడు, రొట్టె తినమంటే తినడు. అప్పుడు నేను అడిగినాను, ఆ పాప మీ గర్భంలో ఉన్నప్పుడు, ఆ బాబు మీ గర్భంలో ఉన్నప్పుడు మీరేం తిన్నారని అడిగినాను. మీరు ఏమి తింటారో దాన్ని 10 టైమ్స్ ఆ పిల్లోడు తింటాడు. ఇప్పుడు కారణం ఎక్కడుంది, ఎక్కడుంది చెప్పండి? తల్లిదండ్రులతో పిల్లలకు టెలిపతి ఉంటుంది అన్నమాట, టెలిపతి. చూడండి, మీరు ఇక్కడ కూర్చున్నారు, మీ బాబు ఎక్కడో ఉన్నాడు, అక్కడ జ్వరం వస్తే మీకు ఇక్కడ ఏమో అవుతుంది కదా, దట్ ఈస్ టెలిపతి. అందుకే ఈ శ్లోకంలో చాలా మంచి రహస్యం ఏముందంటే, ముందు కాలంలో ఒక కన్యా గర్భవతి అయిందంటే పెళ్లి తర్వాత రామాయణము, మహాభారతము చదవండి అని చెప్పేవాళ్ళు, మంచి శ్లోకాలను నేర్పించేవాళ్ళు, పూజ చేపించేవాళ్ళు, గుడికి తీసుకుపోయేవాళ్ళు. వచ్చే పిల్ల చాలా బాగా రావాలి, సంస్కారయుతంగా రావాలి, ఆరోగ్యకరంగా ఉండాలి అనే ఒక భావన. ఇప్పుడు అలా చేయరు, మీకు ఏమి ఇష్టమో అది తినండి, సైబర్ పోవాలన్నా, సినిమా పోవాలన్నా, పానీపూరి తినాలన్నా, ఏమైనా తినండి, మీ ఇష్టాలని సంపూర్ణంగా చేసుకోండి, ఈ భావం వచ్చింది. కాబట్టి అభిమన్యు కథ విన్నారా మీరు? అందరికీ తెలుసా? తెలుసు కదా అభిమన్యు కథ. తల్లి గర్భంలో ఉన్నప్పుడే చక్రవ్యూహం గురించి తెలుసుకున్నాడు, అది అర్థం తెలుసుకున్నాడు పూర్తి కాదు. అందువల్ల బయటికి వచ్చిన తర్వాత కూడా అక్కడే అర్థం వరకు పోయినారు, ఇంకా ముందు పోలేకపోయినాడు అనమాట కదా. కథ తెలుసు అందరికీ. ఎన్నిసార్లు అభిమన్యు కథ విన్నా మా పిల్లలను పెంచేటప్పుడు మాకు ఆ ఒక సంస్కారం రాదు. అది అందుకే గుర్తుపెట్టుకోండి, శరీరం చిన్నగా ఉండొచ్చు, ఆత్మ మాత్రం సేమ్ ఉంటుంది, ఆత్మ చిన్నది పెద్దది ఉండదు. అందువల్ల ఆత్మజ్ఞానం సరిగా అర్థం చేసుకుంటే ఇది చాలా మంచి శ్రేష్టమైన జ్ఞానం అనమాట. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి. శరీరం అనేది వస్త్రంలాగా, గుడ్డలు వేసుకుంటాం, చినిగిపోతే దాన్ని వదిలిపెట్టేస్తాం. గుడ్డలు చినిగిపోయినాయి గుడ్డం అని ఏడుస్తారా, ఏడుస్తారా? లేదు, చాలా సంతోషం అవుతుంది, ఇంకొకటి కొత్తది వస్తుంది కదా. అలాగే శరీరం అనేది గుడ్డలాగా, ఒకటి వదిలిపెడితే ఇంకొకటి తీసుకుంటాము. పునరపి జననం పునరపి మరణం. చూడండి, నాకు చాలా సంతోషం ఏమవుతుందంటే, భగవంతుడు సర్వశక్తివంతుడు, అతిశ్రేష్టమైన వారు మనిషి లెవెల్కు వచ్చి చెప్తారన్నమాట. భగవంతుడు ఎప్పుడూ గుడ్డంగా బట్ట వేసుకోలేదు, అతనికి శరీరం కూడా లేదు. అలాంటి వారు ఇది ఎగ్జాంపుల్ ఇస్తారు, ఎందుకంటే మాకు అర్థం కావాలి కదా. చూడండి, అందుకే అతను భగవంతుడు అన్నమాట. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నమోయ్యతి. చూడండి, ఒక దగ్గర ఒక ఊర్లో ఉన్నప్పుడు ఒక గెస్ట్ హౌస్, ఇంకొక ఊరికి పోతే ఇంకొక గెస్ట్ హౌస్. పక్షులు గూడు కట్టుకుంటాయి కదా, ఈ సంవత్సరం కట్టిన గూడులు ఇంకొకసారి పెడతారా? ఎగ్ పెట్టవు, మార్చుతాయన్నమాట. అలాగే శరీరం కూడా, శరీరం అనేది అశాశ్వతమైనది. శరీరం అనేది అశాశ్వతమైనది. ఒక ప్రాబ్లమ్, సోషల్ సమస్య గురించి చెప్తాను. ఒకసారి నా దగ్గర ఒక అక్కయ్య వచ్చినారు, ఒక 5 మంత్స్ బ్యాక్ అనుకోండి, ఒక 50 ఇయర్స్ ఉంది ఆ అక్కయ్యది ఏజ్. చాలా ఏడ్చినారు. ఎందుకు ఏడుస్తున్నారని అడిగితే, అక్కయ్య నాకు అందరూ అజ్జి అంటారు, కన్నడలో అజ్జి అంటే నానమ్మ అమ్మమ్మ ఇద్దరికి అజ్జి అంటారు అన్నమాట, ముసలి వాళ్ళని అర్థం, పెద్దవాళ్ళని అర్థం. నేను అలా కనిపిస్తానా?
కొంచెం వెంటికలు తెల్లగైనాయి, అయినా నేనేమి అజ్జిలాగా కనపడను కదా అక్కయ్య, ఎంతసారి చెప్తాను అమ్మా అను అంటే అనరు, నా మనముడు కూడా నాకు గజ్జి గజ్జి అంటాడు, నాకు చాలా కోపం వస్తుంది, ఇరిటేషన్ అవుతుంది అక్కయ్య నాకు. బస్సులో పోతే ఆటోలో పోతే అందరూ అజ్జి అంటారట. సమస్య విన్నప్పుడు నాకు ఏడ్చల్లా నవ్వాలా ఏం చేయాలా అని అర్థం కాలేదు. నేనేమడిగినాను అక్క, అనుకోండి మీరు తహసీల్దార్, ఇప్పుడు తహసీల్దార్ పోస్ట్లో ఉన్నారు, రేపు మీకు ప్రమోషన్ అయింది కలెక్టర్గా, మీకు ప్రమోషన్ అయితే మీరు దుఃఖపడతారా సంతోషపడతారు చెప్పండి, ఏం చేస్తారు? సంతోషపడతారు కదా, పార్టీ ఇస్తారు, ఏడుస్తారా ఎవరైనా కూర్చొని? సంబంధములో ప్రమోషన్ అయితే ఎందుకు ఏడుస్తున్నారని అడిగిన. అవునా కదా, నిన్న వరకు అమ్మ అనేవాళ్ళు ఈరోజు అజ్జి అంటున్నారు, నానమ్మ అమ్మమ్మ అంటున్నారు, ప్రమోషన్ అవునా కదా? ప్రమోషన్ వస్తే సంతోషపడాలనా దుఃఖపడాలనా? ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలా? మరి ఎందుకు, వై యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ద చేంజ్? చేంజ్ అవుతా ఉంది, దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయడం లేదు మీరు? అనుకోండి ఒక చిన్న పాప 8 ఇయర్స్ 10 ఇయర్స్, 20 సంవత్సరం అయినా అలాగే ఉంది అంటే ఇట్ ఇస్ అ ప్రాబ్లం అవునా కదా, ఇట్ ఇస్ అ ప్రాబ్లం. అందుకే శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. స్వధర్మంలోనే ఉండాలి, పరధర్మం ఎంత శ్రేష్టంగా ఉన్నా అది భయానకంగా ఉంటుంది. స్వధర్మం అంటే ఏది? హిందూ ధర్మమో ఇస్లాం ధర్మమో క్రిస్టియన్ ధర్మమా? కాదు, ముందే చెప్పినాను భగవంతుడు భగవద్గీత చెప్పినప్పుడు వేరే ఏ ధర్మము ఉండలేదు. భగవంతుడు చెప్పినారంటే స్వధర్మము, స్వ అంటే ఆత్మను, ఆత్మధర్మం ఏది? అది స్వధర్మం. ఇక్కడ చూడండి, స్వధర్మం మరి పరధర్మం. దేహంతో వచ్చిన ధర్మాలన్నీ దేహధర్మం, పరధర్మం కామక్రోధ లోభం అహంకారము ఈర్ష ద్వేష తిరస్కారం అంతా పరధర్మంలో వస్తుంది. భగవద్గీతలో 16వ అధ్యాయంలో ఫుల్ దేవాసుర సంపద విభాగ యోగం ఉంది, 26 మంచి గుణాలు ఆసురి గుణాల గురించి చెప్పినారన్నమాట. లాస్ట్ ఈరోజు లాస్ట్ది, ధ్యాయతో విషయాన్ పుంసహ సంగస్తే ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో బిజాయతే క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతే. మనిషి, మీరందరూ చూస్తున్నారు, మనిషి ఏం చేస్తున్నాడంటే మొదట విషయ వికారాల గురించి చింతన చేస్తాడు. విషయ వికారాలు చింతన చేసినప్పుడు అలాంటి సంఘము దొరుకుతుందన్నమాట. నేను ఎలా ఉండానో అలాంటి సంఘం ఉంటుంది కదా, ఫ్రెండ్షిప్. ఇద్దరు ముగ్గురు కలిసినారంటే ఇంకా విషయ వికారాల గురించి ఎక్కువ యోచన చేస్తాడు. కామ వికారం వస్తుంది, కామపూర్తి కాలేదంటే క్రోధం వస్తుంది, క్రోధము వచ్చిన వెంటనే దాని వెనకన స్మృతి నాశం అవుతుంది, స్మృతి నాశం అవుతే బుద్ధి నాశం అవుతుంది, బుద్ధి నాశం అయితే సర్వనాశం అవుతుంది. వర్తమాన ప్రపంచంలో పెద్ద శత్రు ఎవరంటే వికారం. చూడండి ప్రపంచములు ఎంత ఎలాంటి స్థితి వచ్చిందంటే 3 సంవత్సరమైన చిన్న పాపని కూడా వదిలిపెట్టారు. అవునా, వింటున్నారా? 80 ఏళ్ళ అయిన ముసలోళ్ళు చాలా వృద్ధంగా ఉన్నారు, ఆమెని కూడా వదిలిపెట్టారు. అలాంటి వికారం అతీస అయిపోయింది. ఏమైంది వికారం అనేది? ప్రాణి కంటే కనీసం అయిపోయినాడు మనిషి. అందుకోసం శ్రీమద్ భగవద్గీత ఆత్మజ్ఞానం గురించి 100 కంటే ఎక్కువ శ్లోకాలు ఆత్మజ్ఞానం గురించి ఉంది. మీరు ఇప్పుడు 1 గంట కంటే ఎక్కువ విన్నారు కదా, వినింది మీకు గుర్తుంటుందా, చూసింది గుర్తుంటుందా? విచ్ ఇస్ ఎఫెక్టివ్, విజువలైజేషన్ ఆర్ లిజనింగ్? అవునా, పక్కా? అంటే ఇక 1 గంట నేను చెప్పిందంతా వేస్ట్. ఏమంటారు చూస్తామా, మీకు ఎంత గుర్తుంది చూస్తాం. ఒక చిన్న డెమాన్స్ట్రేషన్ చేస్తాను, చేస్తారా నా జతకు? ఇలా చేస్తే హలో, ఇది సలాం, ఇది నమస్తే, ఇది హలో, ఇది సలాం, ఇది నమస్తే. నేను ఎలా చెప్తానో అలా చేయాలి. చేస్తారా అందరూ? స్టార్ట్ చేయండి. హలో, సలాం,
నమస్తే, హలో, సలాం, నమస్తే, హలో, సలాం, నమస్తే, హలో. ఎలా చేయాలండి? హలో అంటే ఎలా చేయాలండి? ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు? ఎందుకు? విచెస్ ఎఫెక్ట్ చెప్పండి. ఇప్పుడు మీ పిల్లలకి మీరేమంటారు? నాదంతా అయిపోయింది, మీరు బాగుండండి చెప్తారా? మీరు చెప్పింది వాళ్ళు వింటారా, మీరు చేసింది వింటారా చెప్పండి? ఏం చూస్తారు కదా. అందుకే పరివర్తన ఎక్కడి నుంచి కావాలి? ఎక్కడి నుంచి? ఎవరి నుంచి? మన నుంచి కదా. అందువల్ల ఒక చిన్న ప్రాక్టీస్ చేయాలి ఈరోజు. మీరు ఒక స్కూల్లో మనం ప్రాక్టీస్ చేయించిన ఉత్త దీపం అంటించి పెట్టి, ఒకటి దీప ప్రజ్వలనం చేసి పెట్టి పిల్లలకు రోజు దీప ధ్యానం ప్రాక్టీస్ చేయించిన దానికి ఎంతో పరివర్తన అయింది. నేనే ఒక దీపం, చైతన్య జ్యోతి స్వరూప ఆత్మను. ఆ స్మృతిలో భోజనం చేసే ప్రాక్టీస్ చేయండి ఈరోజు రాత్రి. చేస్తారా? ఆత్మ శరీరానికి పెట్రోల్ వేస్తూ ఉంది. ఏం వేస్తూ ఉంది? భోజనం అంటే పెట్రోల్. నేను వేస్తున్నాను, భగవంతుని ప్రసాదం పెడుతున్నాను. ఈ భావనతో అన్నం తినండి. చూడండి, రోజు అన్నం తినడానికి, ఈరోజు అన్నం తినడానికి చాలా డిఫరెన్స్ ఫీల్ అవుతుంది. అందుకే చాలా ఇంపార్టెంట్ అయినది ఆత్మజ్ఞానం. పనిలేక చెప్పలేదు భగవంతుడు. ఇంత గొప్ప జ్ఞానం ఉన్న ఆత్మజ్ఞానాన్ని రియలైజ్ చేసుకోలేకపోతున్నాం. ఎందుకు అంటే దాని గురించి అది మాకు జీవితంలో కావాలని అనుకోలేదు. అది ఆధ్యాత్మ జ్ఞానం. సమయం లేని ఉన్నప్పుడు ఎప్పుడైనా చదివితే అయిపోయింది తప్ప దాన్ని ప్రాక్టీస్ చేయాలా అనేది అర్థం కాలేదన్నమాట. భగవంతుడు వచ్చి చెప్పిన తర్వాతనే అది అర్థం అవుతుంది. అంతవరకు చాలామంది ఏమనుకున్నారు తెలుసా? ఆత్మ అంటే భూతం అని. భూతాలకు ఆత్మ అంటారు కదా టీవీ సీరియల్ వాళ్ళందరూ. ఆత్మజ్ఞానం చెప్తారంటే భూతాల గురించి చెప్తారు. అలా కాదండి. బ్రతికి ఉన్నవాళ్ళు, నిన్న బ్రతికి ఉన్నవాళ్ళు ఈరోజు వెళ్ళిపోయినారు, భూతకాలంలో ఉండేవాళ్ళు కనపడితే భూతాలు అన్నమాట. భూతకాలంలో ఉన్నవాళ్ళు ఈరోజు కనపడితే వాళ్ళు తప్ప ఆత్మనే భూతకాజం. అర్థమైందా? అందుకే ఆత్మనంటే నేను. చైతన్యంకు పూజాగ్రహం ఉంటే లోపల చెప్పలు తీసుకుపోరు. ఎందుకు? ఈ శరీరం చర్మతో చేయబడింది కదా. దీంట్లో ఎందుకు? దాని గురించి రేపు ఇంకా ఎక్కువ తెలుసుకుంటాము. మీరు కూడా ఆలోచన చేసుకురండి. ఇప్పుడు ఒక 5 సారి ఓంకారం పలుకుతామా? ఓంకారం పలికి ఈరోజు కార్యక్రమమును ఇక్కడ ఆపేస్తాము. సీదా కూర్చోండి, సీదా నీరంగా కూర్చోవాలి. ఓం అనేది ఆత్మస్వరూపం. ఓంకార స్వరూపాన్ని ఉచ్చారణ చేస్తే, నాభి నుంచి ఉచ్చారణ చేసినప్పుడు శరీరంలో మొత్తం పాజిటివ్ ఎనర్జీ సర్క్యులేట్ అవుతుంది. అందరి ఇంట్లో ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఉంటుందన్నమాట. నెగిటివ్ ఎనర్జీ ఫస్ట్ ఏది? టీవీ. మీ ఇంట్లో టీవీ ఉందంటే నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఉందని అర్థం. చూడండి, మీరు ఎవరైనా శవం ఎదురుగా పెట్టుకొని భోజనం చేసినారా? చేయరు కదా. మరి టీవీ ముందు తినాలంటే క్షమం ఎదురుగు తిన్నట్టే కదా. అక్కడ అత్యాచారం జరుగుతూ ఉంటుంది, ఎవరినో హత్య చేస్తుంటారు, మర్డర్ జరుగుతూ ఉంటుంది. ఇలా చూసుకుంటూ తింటారు. అన్నం తింటారా, ఏదైనా తినేస్తారా? అర్థం కాదు. అలా తినకూడదు. అన్నము శరీరానికి మాత్రమే కాదు మనసుకి కూడా శక్తి ఇస్తుంది అన్నమాట. అందువలన ఇంపార్టెంట్ ఏంటంటే శరీరంలో ఆధ్యాత్మిక శక్తి సంచారం కావాలి. ఎందుకంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ నింపి పెట్టినామన్నమాట. ప్లాస్టిక్ చైర్సు, ప్లాస్టిక్ ఫ్లవర్సు, టీవీ, ఇవన్నీ నెగిటివిటీ తెస్తాయి. అందుకే ప్రతిరోజు ఇంట్లో ఆత్మజ్ఞానము, ఆత్మధ్యానము, ఓంకారము ఇలాంటి సంచారం అవుతూ ఉంటే ఇంట్లో ఏముంటుంది? పాజిటివ్ ఎనర్జీ. దీపం అంటించేది కూడా అందుకోసమే. నూనె దీపం ఉంటుంది కదా, అది కూడా పాజిటివ్ ఎనర్జీ సర్క్యులేట్ చేస్తుంది అన్నమాట. అందుకే ఇప్పుడు నీరంగా కూర్చుంటా. ఒకసారి దీర్ఘ శ్వాస ఉచ్ఛ్వాసం చేస్తూ ఓంకారం మెదడు పెడతాం. ఓ
శాంతి శాంతి శాంతి